దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. తుఫాను తీవ్రత గురించి కేంద్రం ముందుగానే హెచ్చరించినా నివారణ చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నందునే జగన్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వీడి బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. బస్సు యాత్రలు బైక్ యాత్రల పేరుతో విహార యాత్రలు చేసుకుంటున్నారు. రైతాంగానికి అండగా నిలబడాల్సిన సమయంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజం కావడం, రాష్ట్రాన్ని గాలికి వదిలేయడం చూస్తే వారి ప్రాధాన్యత రాజకీయం గాని రైతాంగం కాదు, పేదలు కాదనే విషయం, ప్రజలు కాదనే విషయం స్పష్టమవుతుంది. అధికార యంత్రాంగానికన్నా కాస్త జ్ఞానం ఉండాలి కదా. మంత్రుల ద్వారానే చెప్పి ఇంత నష్టం జరిగిపోతుందని కనీసం ఆయన కంటే అవగాహన లేదు. ఉల్లిపాయని పొటాటో అన్నాడు. వీళ్ళ అసమర్థత వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఇటువన్నీ అడుగుతుంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రోజు దోచుకుని దాచుకోవడము లేదా లెక్క పెట్టుకోవడం తప్పిస్తే ప్రజల తరపున నిలబడాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు ఎన్నికలే రాకపోయి ఉంటే ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు లేకపోతే ముఖ్యమంత్రి గారి మనస్తత్వానికి ఆయన ఈ పర్యటనకు వచ్చే ప్రసక్తే లేదు.